హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, అలాగే స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక నీష్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఒక కంపెనీ, ఆ కంపెనీ పేరు అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ అని చెప్పి కంపెనీ. సో ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేస్తాను ఇవాళ. సో ఇది ఈ కంపెనీ యొక్క మోస్ట్లీ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాను. సో ఈ కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే ఈ కంపెనీలో మనం నేనైతే ఇన్వెస్ట్ చేస్తానా లేదా అనే అంశాల గురించి మాట్లాడతాను. అలాగే మనం ఈ కంపెనీలో పాజిటివ్స్, నెగిటివ్స్, ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, ఈ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఈ బిజినెస్ బ్యాక్ టు B2B బిజినెస్ ఆ, B2C బిజినెస్ అనేది, అలాగే ఈ బిజినెస్ మోడల్ ఏంటి, ఈ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. సో మిగతా వీడియోస్ ని ఎలా అయితే నేను అనలైజ్ చేశాను, ఈ వీడియోని కూడా అలాగే ఆల్మోస్ట్ అదే పద్ధతిలో అనలైజ్ చేస్తాను. సో మీకు మనకి ఇక్కడ చూసినట్లయితే వెబ్సైట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, అలాగే మనం మార్కెట్స్ మోజో నుంచి కొంచెం స్క్రీనర్ నుంచి, ఫైనాన్షియల్స్ అన్ని స్క్రీనర్స్ నుంచి, స్క్రీనర్ వెబ్సైట్ నుంచి, అలాగే యాన్యువల్ రిపోర్ట్లో కొంత ఇన్ఫర్మేషన్, అలాగే ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఉంది. సో ఇది ఓల్డ్ రీసెర్చ్ రిపోర్టు. సో ఇందులో మనం థ్రెడ్స్ అలాంటి వాటికి నేను ఇది యూజ్ చేస్తాను, ఈ రిపోర్ట్ యూజ్ చేసి థ్రెడ్స్, ఈ కంపెనీ యొక్క థ్రెడ్స్, అలాగే స్ట్రెంగ్స్, థ్రెడ్స్ గురించి మాట్లాడతాను, అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నుంచి కొద్దిగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో బేసికల్గా ఈ వీడియో ఒక ఓవరాల్ ఫండమెంటల్ అనాలిసిస్ ని మీకు అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో నేను ప్రచురించిన మిగతా వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్లేలిస్ట్ ప్రకారంగా చేశాను. ఇక్కడ ఇందులో సెక్టర్ అనాలిసిస్ అని చెప్పి ఒక 4-5 సెక్టర్స్ నేను ఇప్పటివరకు అనాలిసిస్ చేశాను, అలాగే బిగినర్ సిరీస్ అని చెప్పి కొన్ని వీడియోస్ ఎక్స్క్లూజివ్, ఇవి బిగినర్స్ కి అయితే బాగుంటాయి, అందులో మనకి ఈ వీడియోస్ చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలి, అలాగే మంచి స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే మనం ఒక స్టాక్ ని 10 మినిట్స్ లో మనం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే ఇన్ఫర్మేషన్, మనం అలాంటి వీడియోస్ అన్ని ఇందులో ఉన్నాయి. అలాగే ఇంకా మనకి ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే మల్టీబ్యాగర్ స్టాక్ అనాలిసిస్ కూడా నేను చాలా వీడియోస్ చేశాను. అందులో మల్టీబ్యాగర్ స్టాక్స్ లో మనం మెగమనీ ఆర్గానిక్స్ ఒకటి, ఆ తర్వాత ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి సుప్రజిత్ ఇంజనీరింగ్, చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్, సో సుప్రజిత్ ఇంజనీరింగ్ ఒకటి, అలాగే ఇలా నోసిల్ ఒకటి, నోసిల్ ఫండమెంటల్ అనాలిసిస్, ఈ స్టాక్, ఈ నోసిల్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయకూడదు అనే డిస్కషన్ కూడా చేశాను. సో ఇలాంటి స్టాక్స్ లో ఫండమెంటల్ అనాలిసిస్, ఇవి మల్టీబ్యాగర్స్ స్టాక్స్, అంటే ఇంకా ఫ్యూచర్ లో తప్ప వీటికి ఇంకా పొటెన్షియల్ ఉంది, గ్రో అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది. సో అందుకని వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవాళ మాట్లాడకపోయే కంపెనీ కూడా సో అలాంటి ఫ్యూచర్ లో మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీగానే అనిపిస్తుంది. సో అందుకని అది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లయితే, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ వ్యూస్ చెప్పండి, అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను మన డిస్క్రిప్షన్ లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఫేస్బుక్ లింక్ నేను ఉంచుతాను. సో మీరు ఆ ఫేస్బుక్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలాంటి గ్రూప్ ఒకటి ఓపెన్ అవుతుంది, సో ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పి. సో ఆ గ్రూప్ లో మీరు తప్పకుండా యాడ్ అవ్వండి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రూప్ ఇన్వెస్ట్ ఇండియా ఫేస్బుక్ గ్రూప్. సో ఇందులో మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే నాకు సాధ్యమైతే నేను తప్పకుండా వాటిని రిప్లై ఇస్తాను. సో ఇక్కడ చూడండి, బాలాజీ గారు సౌత్ ఇండియా బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయించాలా లేదా అని అడిగారు. నేను ఇక్కడ ఆయనకి ఆన్సర్ చెప్పాను, సౌత్ ఇండియన్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయించా లేదా అనే విషయం నేను ఆయనకి క్లియర్ గా చెప్పాను. సో అలాంటిదే నేను వీడియోస్ పెట్టినప్పుడు, అలాగే నేను ఫాలో అయ్యే స్టాక్స్ గురించి కూడా ఇందులో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ గ్రూప్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్ లాగే యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఇది అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్ అనే
కంపెనీ. సో బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఎంజైమ్స్ ఎంజైమ్స్ని తయారు చేస్తుంది అన్నమాట, ఎంజైమ్స్ని తయారు చేస్తుంది. సో ఎంజైమ్ అంటే ఏంటంటే మామూలుగా చెప్తాను చూడండి, ఎంజైమ్ అంటే ఒక న్యాచురల్లీ అకరింగ్ ప్రోటీన్ అనమాట. సో ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే, ఈ ప్రోటీన్ అసలు ఎందుకు తయారు చేస్తున్నారంటే, ఎంజైమ్ ఏం చేస్తుందంటే మనం కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కదా, కెమికల్ రియాక్షన్స్ టూ కెమికల్స్ మధ్య జరిగే రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అంటారు. రెండు కెమికల్స్ కలిసి మూడో కెమికల్ని ఒక కొత్త కెమికల్ని ఫామ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే అందులో కెటలిస్ట్ అనే పదార్థాలని యాడ్ చేస్తారనమాట. సో ఆ కెటలిస్ట్ అనేవి కూడా మనకి వేరే కెమికల్స్ అనమాట. సో ఈ కెటలిస్ట్ ఏం చేస్తుందంటే, ఈ రెండు కెమికల్స్ ఉన్నాయి కదా, ఏబి అనే కెమికల్స్ ఉన్నాయి అనుకోండి, ఏ ప్లస్ బి మనకి సి అవుతుంది. సో మనకి బేసిక్ కెమికల్ ఈక్వేషన్ అనమాట, ఏ బి కలిసి సి అనే ఒక కొత్త కాంపౌండ్ని చేస్తాయి. సో ఏబి రియాక్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడానికి వేసే కెమికల్ని కెటలిస్ట్ అంటారు. సో ఈ కెటలిస్ట్ని ఇంకొక కెమికల్ అనమాట, ఏబి రియాక్ట్ అయ్యి సి అవుతున్నప్పుడు ఏబి మధ్యలో ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనే ఒక కెటలిస్ట్ అనమాట. ఈ ఎక్స్ అనేది కూడా కెమికలే. సో ఈ కెమికల్ ఏం చేస్తుంది అంటే ఏబి మధ్యలో రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. సో మనం ఎలాగైతే నోసిల్లో కూడా చేసుకున్నాం, మనం వల్కనైజేషన్ జరుగుతున్నప్పుడు యాక్సిలరేటర్స్ అనే వాళ్ళు, నోసిల్ అనే వాళ్ళు యాక్సిలరేటర్స్ అనే ఒక రబ్బర్ కెమికల్ తయారు చేస్తున్నారు, అదేం చేస్తుంది ఆ వల్కనైజేషన్ ప్రాసెస్ని ఫాస్టప్ చేస్తుంది. సో ఇందులో కూడా దానికి దీనికి సంబంధం లేదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఏ రెండు కెమికల్స్ అనేవి రియాక్ట్ అవుతున్నప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేయడానికి మూడో కెమికల్ ఒకటి వేస్తారనమాట, అంటే బయట నుంచి ఒక కెమికల్ వేస్తారు, దాన్ని యాక్సిలరేటర్స్ కానీ మనం చెప్పాలంటే కెటలిస్ట్ అంటారు, కెమిస్ట్రీ పదంగా చెప్పాలంటే కెటలిస్ట్. సో ఈ మూడోది కెమికల్ అది కూడా ఒక కెమికల్ అనమాట. సో ఇక్కడ ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే, ఆ కెమికల్స్ బదులు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంజైమ్స్ యాడ్ చేస్తారు. సో ఎంజైమ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ రెండింటి మధ్య ఇంకా ఫాస్ట్గా రియాక్షన్ పొందుతుంది, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఇదనమాట ఒక ఎంజైమ్కి, ఒక ఎంజైమ్ అంటే ఇది కెటలిస్ట్ అని యాక్ట్ చేస్తుంది. సో ఆ కెమికల్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మన ఎంజైమ్స్ అంటే ఏంటంటే, మన బ్రెడ్లో ఉంటుంది కదా ఈస్ట్ అంటారు చూడండి, అదొక ఎంజైమ్. మనం పాలు తోడు పెడతామా, పాలల్లో మనం ఏం చేస్తున్నాం, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, పాలల్లో మజ్జిగ చుక్క వేస్తున్నాం కదా, ఆ మజ్జిగ చుక్కలో ఉండేది ఎంజైమ్. సో ఆ ఎంజైమ్ ఏం చేస్తే, ఆ మజ్జిగ చుక్క పాలల్లో వేసినప్పుడు ఆ ఎంజైమ్స్ డెవలప్ అయ్యి అందులో మనకి పెరుగునిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. మనకి బ్రెడ్లో ఉంటుంది, మన దోశ పిండి, ఇడ్లీ పిండి వీటన్నిటిలో ఉండేది కూడా ఎంజైమ్స్ అనమాట, ఎంజైమిక్ రియాక్షన్. మీరు చూసిన మీకు ఐడియా ఉంటుంది, దోశ పిండి పొద్దున కల్లా పొంగుతుంది చూసారా, అది ఎంజైమ్స్ యొక్క రియాక్షన్ అనమాట. ఈస్ట్ అనేది కూడా ఎంజైమ్స్. సో అది స్ట్రిక్ట్ గా చెప్పాలంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంజైమ్ అనేది క్లియర్ గా మీకు ఇంకా డెఫినేషన్ పరంగా కావాలంటే ఇక్కడ చూడండి, ఎంజైమ్స్ ఆర్ నేచురల్ ప్రోటీన్ మాలిక్యూల్స్ దట్ యాక్ట్ యాజ్ కెటలిస్ట్ విత్ ఇన్ లివింగ్ సెల్స్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ లివింగ్ ఆర్గనిజమ్. సో మన పొట్టలో కూడా మనకి ఎంజైమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మన పొట్టలో ఉన్న ఎంజైమ్స్ మన డైజెషన్ యాక్టివిటీని పెంచుతాయి అనమాట. ఓకే, ఫంక్షన్ యాజ్ స్పెషలిస్ట్ క్యాటలిస్ట్ అండ్ యాక్సిలరేట్ ద పేస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్. సో ఇందాక కెమికల్ రియాక్షన్ జరిగింది కదా, ఏ ప్లస్ బి అనేది సి వచ్చింది మనకి. ఈ ఏ ప్లస్ బి రియాక్ట్ ఫాస్ట్గా అవడం కోసం మనం వేరే కెమికల్ ఎక్స్ అనే కెమికల్ యాడ్ చేసాం. సో అది కెమికల్ రియాక్షన్. ఆ ఎక్స్ అనే కెమికల్ బదులు మనం ఎంజైమ్ యాడ్ చేస్తే అది బయోకెమికల్ రియాక్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో అడ్వాన్స్డ్ యూజ్ ఆఫ్ ఎంజైమ్స్ రీప్లేసెస్ ఇన్ కెమికల్స్. సో ఏవైతే కెమికల్స్ యాడ్ చేస్తున్నామో ఆ కెమికల్స్ బదులు ఎంజైమ్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ ఫ్రెండ్లీ ప్రాసెస్ అవుతుంది, అలాగే మోర్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, అలాగే మోర్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, మీకు అవి ఆ విషయాలు కూడా ఈ వీడియోలో మీకు అర్థం అవుతుంది. ఓకే, సో వైడ్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రియల్ పర్పస్ ఫర్ ఇట్స్ కస్టమర్స్. సో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఈ ఎంజైమ్స్. సో మనం కొన్ని అప్లికేషన్స్ గురించి మా ఇందులో ఈ వెబ్సైట్లో, ఈ యాన్యువల్ రిపోర్ట్లో, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో వాటిల్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్. మీరు ఇప్పటి వరకు ఇక్కడ స్లైడ్ షో చూసారు కదా, ఈ జామ్ తింటాం కదా, ఫ్రూట్ జామ్స్ అందులో యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి చీజ్ ఉంది కదా, చీజ్లో యూజ్ చేస్తారు. అలాగే యానిమల్ న్యూట్రిషన్లో మనకి కోళ్ల మేతలు ఉంటాయి చూసారా, కోళ్ల మేతల్లో ఈ ఎంజైమ్స్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి మొదటి నుంచి చూపిస్తాను మీకు,
ఓకే. సో ఇక్కడ చూడండి, వీటి అప్లికేషన్ ఆయిల్స్ అలాగే జామ్స్, బ్రెడ్, ఫ్రూట్స్, ఫ్రూట్స్ అన్ని జామ్స్ అవుతాయి కదా, వైన్, వీటన్నిటిలో యూజ్ చేస్తారు. అలాగే కోళ్ల మేతలో కూడా మనకి యానిమల్ న్యూట్రిషన్లో ఇది యూజ్ చేస్తారు. ఓకే. అలాగే ఇండస్ట్రియల్ పర్పసెస్ కూడా ఉన్నాయి ఇందులో, ఫార్మస్యూటికల్ పర్పస్లో కూడా మనం వాడతారనమాట. ఫార్మసీ కూడా, అందుకనే ఈ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ మీరు చూసినట్లయితే ఫార్మస్యూటికల్ కంపెనీ కింద ఉంటుంది. ఓకే. సో ఫార్మస్యూటికల్ కంపెనీస్లో వాడతారు. అలాగే మనకి నాలుగోది ఇంకొకటి ఇండస్ట్రియల్ యూజెస్ అనమాట. ఇండస్ట్రియల్ యూజెస్లో మనకి టెక్స్టైల్స్లోను, లెదర్లోను, వీటన్నిటిలో కూడా వాడతారు. సో ఇక్కడ చూడండి మనకి హ్యూమన్ న్యూట్రిషన్, హ్యూమన్ న్యూట్రిషన్ కింద మనకి ఫార్మస్యూటికల్స్, మన మందులు ఏవైతే మందులు ఉన్నాయి కదా మనకి, టాబ్లెట్స్ అంటాం కదా, సో టాబ్లెట్స్, సిరప్స్ వాటిల్లో వాడతాం హ్యూమన్ న్యూట్రిషన్ కింద. యానిమల్ న్యూట్రిషన్ కింద ఏం చేస్తుంది అంటే కోళ్ల మేతలో వాడతారు. సో దట్ ఏమవుతుంది అంటే కోళ్ళకి వాటి జీర్ణశక్తి పెరుగుతుంది అనమాట. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా వాడతారు అనమాట. ఫుడ్ ప్రాసెస్లు, ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొడక్ట్స్లో న్యూట్రిషన్ విలువలు పెంచడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఎంజైమ్స్ వాడతారు. అలాగే నాన్ ఫుడ్ ప్రాసెసింగ్లో మనకి వచ్చేసి టెక్స్టైల్స్లోను, లెదర్లోను, డిటర్జెంట్లోను, మన సర్ఫ్ ఉంటుంది చూసారా, సర్ఫ్లో కూడా వాడతారు. పేపర్ అండ్ పల్ప్లో, ఇవన్నీ వీటిలన్నింటిలో కూడా వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంజైమ్స్ గురించి. ఓకే. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, యాకుల్ట్ అని మీరు వినే ఉంటారు. యాకుల్ట్ అనే బయో, దీని ఏమంటారంటే ప్రోబయోటిక్ డ్రింక్ అంటారు. సో ఇదేంటంటే యూకే యుఎస్లో ఇది ఫేమస్, యాకుల్ట్ అని చెప్పి. సో ఇది కూడా ఇండియాలో కూడా వచ్చింది. సో యాకుల్ట్ని తయారు చేసేది అంటే యాకుల్ట్ కను మన ఈ డిస్కస్ చేసే కంపెనీ అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్కి సంబంధం లేదు. జస్ట్ మనకి మీకు ఐడియా ఉంటుందా, ఐడియా కోసం నేను ఈ యాకుల్ట్ అనేది యాడ్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి యాడ్. सबको होना चाहिए क्योंकि हमारी 70% इम्यूनिटी इंटेस्टाइन में ही है. याकुल्ट बुरे बैक्टीरिया घटा के और अच्छे बैक्टीरिया बढ़ा के इंटेस्टाइन को स्ट्रॉन्ग बनाता है. याकुल्ट आसन, यम्मी आसन. फॉर बेटर इम्यूनिटी, लव योर इंटेस्टाइन विद याकुल्ट. सो मोस्टली ऐड हिंदी लो ऑन फ्रेंड्स, बट మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇది కూడా ప్రోబయోటిక్ డ్రింక్, ఇందులో కూడా ఎంజైమ్స్ వాడతారు. సో దట్ మనకి ఏంటంటే డైజెషన్కి పెరుగుతుంది. సో అర్థమైంది కదా మీకు, ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా ఎంజైమ్స్ అంటే ఏంటో. సో ఈ దీని మీదే మనం మొత్తం ఇది బిజినెస్ అనమాట. సో అంటే ఇది ప్రొడక్ట్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో మీకు ప్రొడక్ట్ అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఇక మనం ఇందులోకి వెళ్ళిపోదాము. సో ఇది చూడండి, 45 కంట్రీస్ లో. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇందులోకి వెళ్లే ముందు, డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, ఓకే ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి ఎంజైమ్స్ అనేవి, ఇవి చాలా అప్లికేషన్స్ ఉంటాయి వీటికి. ఈ ఎంజైమ్స్ ని మనం ఇండస్ట్రియల్ పర్పస్ లో వాడటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఏదైతే కెమికల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిల్ని పూర్తిగా రెడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ మన ఎంజైమ్స్ అనేవి. సో ముందు మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను వీటి యొక్క అప్లికేషన్స్. ఓకే. సో మెయిన్ గా ఇదేంటంటే ఫ్రెండ్స్, ఈ కంపెనీ యాక్చువల్ గా ఏంటంటే హై రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఆర్ అండ్ డి మీద చాలా స్పెండ్ చేస్తుంది ఈ కంపెనీ. అలాగే ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ. ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ మనకి వరల్డ్ లో చాలా తక్కువ ఉన్నాయి. లిస్టెడ్ ప్లేయర్స్ ప్రపంచంలోనే లిస్టెడ్ ప్లేయర్స్ లో చూసుకుంటే నాలుగు కంపెనీలు లిస్టెడ్ లో ఉన్నాయి. ఆ నాలుగిట్లో మన ఇండియాలో చూసుకుంటే లిస్టెడ్ ప్లేయర్లు ఇది ఒక్కటే ఉంది. సో ఈ కంపెనీ ఏంటంటే చాలా నీష్ కంపెనీ. చాలా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేసే కంపెనీస్ చాలా తక్కువ. రీసెర్చ్ డ్రివెన్ కంపెనీ. దీని మెయిన్ ఆదాయం, దీని మెయిన్ గ్రోత్ అంతా, దీని మెయిన్ అంతా దీనికి రీసెర్చ్లోనే ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. అలాగే ఇది హై రెగ్యులేటరీ బిజినెస్ ఫ్రెండ్స్. ఇందులో ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోవటానికి ఉండదు. హై రెగ్యులేటరీ బిజినెస్ ఇది. మీకు ఇదివరకు చెప్పాను కదా నేను, మనం ఒక బ్రాండ్, ఒక కంపెనీ ఏదైనా మంచి మల్టీబ్యాగర్ అవుతుంది అంటే దాని లక్షణాల గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. సో అందులో మనం మాట్లాడుకున్నాం హై రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉండాలని చెప్పి. అలాగే ఎంట్రీ బ్యారియర్స్, వేరే వాళ్ళు, నేను, మీరు ఎవరో వచ్చేసి ఒక 5 ఇయర్స్ ఏదో ఒక ప్రోడక్ట్ కనుక్కొని ఈ ప్రోడక్ట్ ని మనం ఎంజైమ్స్ ని మనం ఒక కంపెనీ పెట్టాలంటే అదంతా
ఈజీ ఈజీ విషయం కాదు. సో వీళ్ళ కింద వీళ్ళకి చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ ఇది. సో ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఉంది, అలాగే రెగ్యులేటరీ బిజినెస్. సో మీరు నేను ఒక ప్రొడక్ట్ ఒక ఎంజైమ్ కనిపెట్టేసి అది మార్కెట్లో వదులుదా ఉంటే అంత ఎఫెక్టివ్గా కాదు. ఇదేంటంటే ఇది ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోడక్ట్ ఇండియాలో అమ్ముదాం అనుకుంటున్నారు, లేకపోతే యుఎస్ యూకేలో ఎక్కడైనా అమ్ముదాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ కంట్రీస్లో ఉన్న రెగ్యులేటరీ బోర్డ్స్లో ఈ ప్రోడక్ట్ పాస్ అవ్వాలి. సో అది 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 గుర్తుపెట్టుకోండి. సో అంత ఈజీ బిజినెస్ కాదు. సో లైక్ నేను ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన సుప్రజిత్ అలాగే మేఘమణి ఆర్గానిక్స్ లో కూడా ఇది కూడా 50% దీని ఇన్కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఎక్స్పోర్ట్స్ మీద ఇది ఉంది. సో అందుకనే ఈ కంపెనీని కూడా నేను వన్ ఆఫ్ ద రీజన్ 55% ఎక్స్పోర్ట్స్ నుంచి దీనికి రెవెన్యూస్ వస్తున్నాయి, బట్ 45% ఇండియా నుంచి వస్తున్నాయి. సో అందుకని ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే. సో ఇవన్నీ కూడా మనకిప్పుడు డాలర్ ఐ మీన్ రూపీ సారీ డాలర్ స్ట్రెంగ్త్ లో ఉండటం వల్ల మనకి ఈ కంపెనీస్ లో మంచి ఇంకా రిజల్ట్ మంచిగా వస్తుంది, ప్రాఫిట్స్ వీళ్ళకి బాగా రెవెన్యూస్ బాగా పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి మనకి ఈ కంపెనీ 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే ఈ కంపెనీకి చూడండి, ఇక్కడ చూడండి మీకు పిక్టోరియల్ గా చూపిస్తాను. ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, దీని మెయిన్ అప్లికేషన్ రీసెంట్ గా ఇది దీనికి సబ్సిడీ కంపెనీస్ చాలా ఉన్నాయి, అందులో ఒక సబ్సిడీ కంపెనీ మలేషియాలో ఉంది. సో ఈ మలేషియన్ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు మలేషియా ఇండోనేషియా పామ్ ఆయిల్ కి చాలా ఫేమస్. సో పామ్ ఆయిల్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అయితే పామ్ ఆయిల్ గింజల నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో వీళ్ళు అంతకు ముందు ఆ ఎక్స్ట్రాక్షన్ లో కెమికల్స్ వాడుతున్నారు అనమాట వీళ్ళు పామ్ ఆయిల్ ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా ఇండోనేషియాలో. సో ఏంటంటే వీళ్ళు ఒక ఎంజైమ్స్ ని క్రియేట్ చేశారు, ఆ ఈ ఎంజైమ్స్ ని వాడినట్లయితే వాళ్ళకి 10% ఎక్కువ ప్రొడక్షన్ అనేది, అంటే ఎక్స్ట్రాక్షన్ లో 10% ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో అది మనకి చాలా త్వరలోనే అది అమలు చేస్తామని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఓకే సో అది ఒక పాయింట్. సో వీళ్ళ మిషన్ ఏంటంటే మంచి కంపెనీగా గ్లోబల్ మార్కెట్ లో లీడర్ అవ్వాలి అని వీళ్ళ విజన్. అలాగే మిషన్ ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా ఎంజైమ్స్ వల్ల బెనిఫిట్ పొందాలనేది వీళ్ళ మిషన్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడండి కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ చూడండి, స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఫోకస్, అలాగే స్ట్రాంగ్ రీసెర్చ్ కంపెనీ చెప్పాను కదా, గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో గ్లోబల్ వీళ్ళు మనకి ఇండియా లెవెల్స్ లోనే కాదు గ్లోబల్ లెవెల్ గా ఆపరేట్ అవుతున్నారు. అలాగే ఇంటిగ్రేషన్ అక్రాస్ ద వాల్యూ చైన్. సో వీళ్ళు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గా ఒకదాని ఒక ఇంటిగ్రేటెడ్ అంటే కలిసి పనిచేయటం. సో వీళ్ళ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎంజైమ్స్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ ప్రాసెస్. అంటే వీళ్ళు ఒక ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తే అందులో వచ్చే బై ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ లో వీళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు చూడండి ఇండస్ట్రియల్ బయో ప్రాసెసింగ్ లో వాడతారు. ఇక్కడ మీరు చూసారు బ్రెడ్ వైన్స్ అలాగే చీజ్ బ్రెడ్ అలాగే జామ్స్ ఫ్రూట్స్ లో మనకి ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా ఇది వాడతారు. యానిమల్ న్యూట్రిషన్ లో వచ్చేసి యానిమల్ ఫీడ్ గురించి ఫీడ్ వాడతారు. సో ఇక్కడ మనకు చూడండి రెవెన్యూస్ ఎంతెంత పర్సెంట్ లో వస్తున్నాయో చూపిస్తున్నారు. సో 11% మనకి ఇండస్ట్రియల్ బయో ప్రాసెసింగ్ లో వస్తుంది వీళ్ళ రెవెన్యూస్. అలాగే 76% హ్యూమన్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్. సో ఇది ఫార్మస్యూటికల్ అలాగే మనకి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా 76%. ఆ తర్వాత 13% వచ్చేసి యానిమల్ న్యూట్రిషన్ లో రెవెన్యూస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి 68+ ఎంజైమ్స్ అండ్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి వీళ్ళ కంపెనీ కింద. ఆల్మోస్ట్ పోనీ 70 అనుకోండి, 68 అనుకోండి, 68 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే వీళ్ళకి 24 ఇయర్స్ ఫర్మెంటేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫర్మెంటేషన్ అంటే ఇదే ఎంజైమ్స్ తయారు చేసే ప్రాసెస్ ఫర్మెంటేషన్. అలాగే వీళ్ళకి 420 మెట్రిక్ క్యూబ్ ఫర్మెంటేషన్ కెపాసిటీ ఉంది. 550+ ఎంప్లాయీస్ వీళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే సో ఇది మన ఫ్యాక్ట్స్ చూద్దాం, ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇది ఇండియాలో నెంబర్ వన్ ఎంజైమ్ కంపెనీ. సో లిస్టెడ్ కంపెనీస్ లో ఇది ఒక్కటే ఉంది. అలాగే గ్లోబల్లో చూసుకుంటే అయితే టాప్ 15 ఎంజైమ్ మేకింగ్ కంపెనీస్ లో ఇది ఒకటి. సో చూడండి దీని ప్రెజెన్స్. అలాగే 400 ప్రొడక్ట్స్ ఇది దీని కింద ఉన్నాయి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇది.
అలాగే చూడండి 47 కంట్రీస్ లో ఇది దీని ప్రెసెన్స్ ఉంది. అంటే అందుకనే చెప్పాను కదా మీకు 55% మనకి రెవెన్యూస్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తున్నాయి. అలాగే 700+ కస్టమర్స్ వరల్డ్ వైడ్. దీని కస్టమర్స్ అందరూ కూడా రిపీటెడ్ కస్టమర్స్. మనం ఎలా అయితే నోసిల్లో చూసామో, సుప్రజిత్ లో చూసాము, అలాగే మేఘమణిలో చూసాము, దీనికి కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. సో ఇది ఒక మంచి సైన్. అలాగే 50 కంట్రీస్ కి డైవర్సిఫై అయ్యింది. అలాగే 28 రిజిస్టర్డ్ పేటెంట్స్. ఓకే ఫ్రెండ్స్, 28 పేటెంట్స్ ఉన్నాయి ఈ కంపెనీ మీద. ఇదివరకు మీకు చెప్పాను పేటెంట్స్ ఆ కంపెనీస్ చాలా గ్రోత్ వాళ్ళకు ఉంటుందని. సో అలాగే 12 ఫుడ్ డొజైర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 12 ఫుడ్ డొజైర్స్ అంటే మనకి ప్రెసెంట్ పేపర్స్ అంటారు చూసారా, అవి 12 ఉన్నాయి. అలాగే USFDA కింద ఒక పేపర్ ఉంది వీళ్ళకి. సో ఒక ప్రొడక్ట్ ని వాళ్ళు ఇంకా వాళ్ళు రీసెర్చ్ ప్రొడక్ట్ అది. అలాగే 60+ మెంబర్స్ ఉన్నారు R&D టీంలో. ఇది కూడా చాలా మంచి ఇండికేషన్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ దగ్గర 4% R&Dకి వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ లో 4% R&Dకి వీళ్ళు కేటాయిస్తారు ఫ్రెండ్స్. సో అది వన్ ఆఫ్ ద మంచి పాయింట్ మీకు చెప్పాను కదా. ఏదైనా కంపెనీ మోర్ దాన్ 3% అంటే ఫార్మసీ కంపెనీస్, ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ లో R&D ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. సో ఏ కంపెనీస్ అయినా అట్లీస్ట్ 3% కనుక R&D స్పెండింగ్ ఉంటే అది చాలా మంచి కంపెనీ అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీకి 4% ఉంది, అది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేస్తున్నారు R&D. సో అది కూడా మనం చూపిస్తాను మీకు R&D లో మీకు వాళ్ళు ఎలా డైవర్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారు అనేది R&D సెక్షన్ లో మనం యాన్యువల్ రిపోర్ట్, ఇది అంతా యాన్యువల్ రిపోర్ట్ లో ఉంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో R&D సెక్షన్ లో మీకు చెప్తాను. ఓకే, సో చూసారు కదా 50 కంట్రీస్ లో ఉంది, అలాగే దీనికి 700 కస్టమర్స్ ఉన్నారు, అలాగే వరల్డ్ వైడ్ దీనికి 70 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది హై గ్రోత్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి చాలా హై గ్రోత్ ఇండస్ట్రీ, అలాగే ఇది చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు అది మనం చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ రెవెన్యూస్ చూడండి, ఇక్కడ చూడండి డైవర్సిఫైడ్ రెవెన్యూస్. ఓకే, రెవెన్యూస్ చూసారు కదా 55% ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నాయి, 45% ఇండియా నుంచి వస్తున్నాయి. ఓకే, హ్యూమన్ న్యూట్రిషన్ లో 76% డబ్బులు వీళ్ళకి. ఓకే, 76% హ్యూమన్ న్యూట్రిషన్ నుంచి వస్తున్నాయి, 30% యాన్యువల్ న్యూట్రిషన్, అదే 11% ఇండస్ట్రియల్ బయోప్రాసెసింగ్. ఓకే ఫ్రెండ్స్, మార్జిన్స్ చూడండి. మీరు మనం డిస్కస్ చేసుకున్నాం కదా మనం సుప్రజిత్ ఇంజనీరింగ్, అలాగే మనం మేఘమణి ఆర్గానిక్స్, ఇది కూడా మార్జిన్స్ హెవీ మార్జిన్, హై మార్జిన్ కంపెనీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ ప్లేయర్స్ లేరు, సో వీళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటుకే వీళ్ళ కస్టమర్స్ కొంటారు. సో ఎబిట్టా మార్జిన్ చూడండి, అంటే మనం దీని ఎబిట్టా మార్జిన్ ని మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనుకోవచ్చు, 40% ఆపరేటింగ్ మార్జిన్స్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే మనం నెట్ ప్రాఫిట్ మార్జిన్ 24%. చూడండి ఫ్రెండ్స్ ఎంత హైగా ఉన్నాయని. మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము నెట్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% కన్నా అబౌ ఉంటే మంచిదని, అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 10% కన్నా అబౌ ఉంటే మంచిదని మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ మార్జిన్స్ కూడా కంటిన్యూస్ గా ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి, అంటే వీళ్ళు మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ అంటే యావరేజ్ గా 40% వాళ్ళు ఎబిట్టా మేనేజ్ అలాగే 40% వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ప్యాట్ మార్జిన్స్ కూడా 20% అబోవ్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి సైన్ ఫ్రెండ్స్. మనం ఈ దీని గురించి మనం బ్యాలెన్స్ షీట్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను మీకు. ఓకే, ROCE చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 17%, అలాగే ROCE 24%. ఓకే, సో టర్న్ ఓవర్ రేషియో కూడా మనకి బాగున్నాయి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూడండి, 100 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, 105 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోస్. ఓకే, సో ఈ కంపెనీ జీరో డెట్ కంపెనీ చూసారు కదా, జీరో డెట్ కంపెనీ. సో 2012 లో ఈ కంపెనీకి 1.8 డెట్ టు ఈక్విటీ రేషియో ఉంది, అది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఇవాళకి చూసారు కదా జీరో డెట్ కంపెనీ అయింది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇండికేషన్. మనం మీరు చూసినట్లయితే నేను డిస్కస్ చేసే అన్ని కంపెనీస్ కి ఆల్మోస్ట్ జీరో డెట్ ఉన్న కంపెనీస్ నేను డిస్కస్ చేస్తున్నాను. సో మీకు అర్థమవుతున్నట్టుంది సో ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఎలా చేయాలో అనేది. సో చూడండి అసెట్ టర్న్ ఓవర్ రేషియో చూడండి, మనకి చూసారా అసెట్ టర్న్ ఓవర్ రేషియో కూడా 2.29 ఉంది. సో వీళ్ళ అసెట్స్ 1 అయితే 2.29 చెప్పాను కదా మనకి, మీకు ఆల్రెడీ అసెట్స్ కనుక 1 కన్నా ఎక్కువ ఉంటే చాలా మంచిదని. సో ఈ 2.29 డబుల్ వర్క్ చేస్తుంది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే 100 రూపాయలు ఇది, 100 రూపాయల అసెట్స్ నుంచి ఇది 229 రూపాయలు టర్న్ ఓవర్ పొందుతా
టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుందని దాని అర్థం, ఈ అసెట్ టర్న్ ఓవర్ రేషియో అంటే. ఓకే, సో అలాగే ఎబిటాస్ చూడండి, మీకు చెప్పానుగా 14, 15, 16 లాస్ట్ 5 ఇయర్స్గా చూసారా మనకి మార్జిన్, ఎబిటా మార్జిన్ చూసారా 40% యావరేజ్గా ఉంది. సో ఇది చాలా మంచి ఇండికేషన్ ఫ్రెండ్స్. గత 5 ఏళ్లగా ఇది 40% మెయింటైన్ చేస్తుంది కంటిన్యూస్గా, 40% ఇంకా పైచులకే ఇది మెయింటైన్ చేస్తుందంటే ఇది చిన్న సామాన్యమైన విషయం కాదు. సో అందుకని ఈ మార్జిన్స్ వల్ల, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ మంది లేకపోవటం వల్ల ఇది ఎంత హెవీ మార్జిన్ ఇది ఎంజాయ్ చేస్తుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద వెరీ పాజిటివ్. అలాగే క్యాష్ ఫ్లోస్ చూడండి, మెల్లగా ప్రతి ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో ఇది కూడా ఒక మంచి ఇండికేషన్ ఫ్రెండ్స్. లాస్ట్ 5 ఇయర్స్గా ఇక్కడ కొద్దిగా తగ్గినా కానీ మనకి క్యాష్ ఫ్లోస్ పెరుగుతూ వస్తున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అలాగే ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ 5 ఇయర్స్ కూడా చూడండి, ఇక్కడ మనకి ప్యాట్ మార్జిన్స్ కూడా అబౌవ్ 20 ఉన్నాయి. సో ఇది కూడా మంచి మంచి ఇండికేషన్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే నెట్వర్క్ చూడండి, కంపెనీ నెట్వర్క్ నెట్వర్క్ పెరుగుతూ వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 28%, 20%, 17%. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మనకి 15% తగ్గలేదు లాస్ట్ 5 ఇయర్స్గా. ఓకే, సో ఇది గుర్తు, ఇది మనం దీన్ని ట్రాక్ చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసుకోవాలి మనం. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అబోవ్ 15% ఉంటే మనకి పర్లేదు, చాలా మంచిది. డెట్ చూసారు కదా, మీకు చెప్పాను కదా 2012లో మనకి డెట్ ఈ కంపెనీకి దగ్గర దగ్గర 1.8 ఉంది. సో 1.8 నుంచి చూడండి FY18 ఈ సంవత్సరం 0 డెట్ కంపెనీగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి సమ్ ఆఫ్ ద గుడ్ పాయింట్స్ ఈ కంపెనీ గురించి ఫైనాన్షియల్స్. సో ఇంకా మనకి స్క్రీనర్లో కూడా ఒకసారి మీకు సేల్స్ అవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అవి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో డైరెక్టర్స్ గురించి చూద్దాము. ఈయన మేనేజింగ్ డైరెక్టర్, అలాగే చైర్మన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ వసంత్ రాతి, అలాగే సిఎల్ రాతి. సో మీరు వీళ్ళ వీడియోస్ తప్పకుండా చూడండి యూట్యూబ్లో. సో ఈయన మనం ఎక్కువ మనం సిఎల్ రాతి గాను, మనకి సిఎల్ రాతి గారు, ఇంకొకరు ఇక్కడ పీయూష్ రాతి ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ మనకి కామెంట్స్లో కామెంటరీలో వీళ్ళు ఎక్కువ వినిపిస్తారు మనకి. సో ఈయన చూడండి, ఈయన గురించి మాట్లాడుకుందాం. వీఆర్ వసంత లక్ష్మీనారాయణ రాతి, ప్రమోటర్, చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. చూసారా, సో ప్రమోటర్ ఈయనే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా మేనేజింగ్ డైరెక్టర్. అలాగే ఈయన కూడా చూడండి, ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఈయన ప్రమోటర్ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇలాంటి నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను మేనేజ్మెంట్ గురించి. సో ఎవరైతే మేనేజ్మెంట్ మనకి ప్రమోటర్ అలాగే ప్రమోటర్స్ వాళ్ళే, అలాగే మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళే, అలాగే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ ఫెర్మెంటేషన్ ఈ ఎక్స్పీరియన్స్, ఎంజైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళే ఈ కంపెనీ పెట్టుకున్నారు. సో ఇది చాలా పాజిటివ్ మేనేజ్మెంట్ తరపు నుంచి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కానీ మీకు అక్కడ కార్డ్స్ వస్తాయి కదా, పైన కార్డ్స్లో నేను మీకు ఈ వీడియో గురించి, ఇక్కడ మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలి అనే వీడియో నేను ఇంతకు ముందు చేశాను. సో అక్కడ మీకు ఈ కార్డ్స్ వస్తాయి కదా పైన, అక్కడ నేను మీకు, అలాగే ఎండ్ క్రెడిట్స్లో మీరు వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో పెడతాను మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలని చెప్పి. ఇక్కడ చూడండి, అవి మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలి అనే ఒక వీడియో చేశాను, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. హౌ టు డూ మేనేజ్మెంట్ అనాలిసిస్ ఆఫ్ ఏ కంపెనీ, తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకు మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం సాలరీస్ గురించి కూడా నేను మీకు మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూద్దాం. ఫస్ట్ ఇండియన్ ఎంజైమ్ కంపెనీ, అలాగే హైయెస్ట్ మార్కెట్ షేర్ ఇన్ ఇండియా, అలాగే లిస్టెడ్ ఇంటిగ్రేటెడ్ ఎంజైమ్ ప్లేయర్ గ్లోబల్లీ. ఓకే, సెకండ్ లిస్టెడ్ ఇంటిగ్రేటెడ్ ఎంజైమ్ ప్లేయర్. సో సెకండ్ ఈ కంపెనీ లిస్ట్ ఎంజైమ్ ప్లేయర్స్ మీకు చెప్పాను కదా, 4 కంపెనీస్ ఉన్నాయి. అందులో సెకండ్ ప్లేయర్ ఇది లిస్టెడ్ కంపెనీల్లో. ఓకే, సో అలాగే అమాంగ్ టాప్ 15లో గ్లోబల్ ఎంజైమ్ కంపెనీస్లో ఇది ఒకటి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూడండి, 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే అందులో 5 US ఇండియాలో ఉన్నాయి, 2 USAలో ఉన్నాయి. R&D ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా మీకు, 3+ R&D ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. 3.2 ఎంత ఉంది, 3.2%. సో అది కూడా మనకి చాలా పాజిటివ్. R&D స్ట్రెంగ్త్ 60 మెంబర్స్ వీళ్ళు R&D టీంలో ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇంతక మనం డిస్కస్ చేసుకున్నట్లు 68 ఎంజైమ్స్ ప్రోబయాటిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 28 రిజిస్టర్డ్ పేటెంట్స్. సో ఇవన్నీ వీళ్ళ దీని గురించి. 700 కస్టమర్స్, 45 కంట్రీస్లో దీని ప్రెజెన్స్ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం.
ఇక్కడ మీకు చూడండి గ్లోబల్ ప్రెజెన్స్ ఇది, ఈ కంట్రీస్లో ఇది ప్రెజెన్స్ అయి ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మనకి 7 ఉన్నాయి. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ 7 ఉన్నాయి. మహారాష్ట్రలో 3, మధ్యప్రదేశ్లో 1, ఆంధ్రప్రదేశ్లో 1, అలాగే యుఎస్ఏలో 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అలాగే R&D లొకేషన్స్ మనకి 5 ఉన్నాయి, మహారాష్ట్రలో 3, 1 ఆంధ్రప్రదేశ్లో, 1 జర్మనీలో ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఇక్కడ చూడండి మనకి వీటి యొక్క రెవెన్యూస్ చూడండి, హెల్త్ కేర్ అండ్ యానిమల్ న్యూట్రిషన్స్లో మనకి 90% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూడండి డిటర్జెంట్స్లో వాడతారు, బయోకెటలిస్ట్, అలాగే బయోఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్లో కూడా దీన్ని ఈ ప్రొడక్ట్స్ వాడతారు ఫ్రెండ్స్. ఎంజైమ్స్ వాడతారు, బేకింగ్లో వాడతారు, లెదర్ ప్రాసెసింగ్, డైరీ అండ్ చీజ్ ప్రాసెసింగ్, అలాగే స్టార్చ్ అండ్ గ్రెయిన్ ప్రాసెసింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్రాసెసింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి వీళ్ళు సప్లై ఎంజైమ్ ప్రొడక్ట్స్, ఎంజైమ్ బ్లెండ్స్ అండ్ కస్టమైజ్డ్ ఎంజైమ్ సొల్యూషన్స్. సో ఇవన్నీ వీళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతారు, అలాగే ఎంజైమ్ బ్లెండ్స్ అమ్ముతారు, అలాగే కస్టమైజ్డ్ ఎంజైమ్ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తారనుకోండి, మీరు కెమికల్స్ బదులు ఎంజైమ్స్ వాడాలనుకుంటున్నారనుకోండి, సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ కెమికల్స్కి ఏ ఎంజైమ్స్ వాడాలని, వాటి వల్ల లాభాలు ఏంటో, వాటి కాస్ట్ స్ట్రక్చర్ ఏంటో అన్ని చెప్పడమే కస్టమైజ్డ్ ఎంజైమ్ సొల్యూషన్స్ అనమాట. సో అందులో కూడా వీళ్ళు ఉన్నారు. R&D వీళ్ళ హై స్ట్రెంగ్త్, అలాగే వీళ్ళ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ప్రొడక్ట్ క్వాలిటీ పెంచుతుంది, టైం అండ్ మనీ సేవ్ చేస్తుంది. ఓకే, అలాగే ఇండస్ట్రియల్ ఇంపాక్ట్ ఆన్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో దానికి ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో అది ఆ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు, అంటే ఇవన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ వీళ్ళన్ని ప్రొవైడ్ చేస్తారని. ఓకే, వీళ్ళు ప్రోటీన్ మోడిఫికేషన్, టెక్స్టైల్ ప్రాసెసింగ్, ఈస్ట్ ప్రాసెసింగ్, బ్రీవింగ్ అంటే బ్రీవరీస్ తెలుసు కదా, ఆల్కహాల్ బ్రీవింగ్ అందులో కూడా వాడతారు, ఆయిల్ అండ్ ఫ్యాట్ ప్రాసెసింగ్. ఓకే, సో ఇవన్నీ అప్లికేషన్స్. అలాగే ఈ కంపెనీస్ చూడండి ఒకసారి, అడ్వాన్స్డ్ బయో అగ్రోటెక్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ సొల్యూషన్స్. సో ఇది సౌత్ ఏషియా ఈ కంపెనీ. అలాగే అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ యుఎస్ఏ, ఇది యుఎస్ఏ కంపెనీ, యుఎస్ఏలో. ఇవన్నీ సబ్సిడీస్ అనమాట. ఈ కంపెనీ అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్ కింద ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సో ఇది ఇండియన్ కంపెనీ, దీన్ని అక్వైర్ చేసుకున్నారు. సో 70% షేర్ ఇందులో ఉంది. అలాగే అడ్వాన్స్ ఎంజైమ్ సొల్యూషన్స్, సో మలేషియాలో ఉంది ఈ కంపెనీ. చెప్పాను కదా, ఎంజైమ్ బేస్డ్ సొల్యూషన్స్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ పామ్ ఆయిల్ ఫ్రమ్ పామ్ ఫ్రూట్. ఓకే, సో పామ్ ఫ్రూట్ ఏదైతే పామ్ ఆయిల్ గింజల నుంచి పామ్ ఆయిల్ ఎఫెక్టివ్గా ఎక్స్ట్రాక్ట్ చేయడంకి ఈ కంపెనీ స్థాపించడం జరిగింది, మలేషియాలో ఉంది. అలాగే ఇది అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ యూరప్, ఇది యూరప్ కంపెనీ. ఎవాక్స్ టెక్నాలజీస్ అని ఇది ఒక కంపెనీ, ఇది జర్మనీలో ఉంది ఈ కంపెనీ. సో ఈ కంపెనీ వల్ల యూరప్లో కూడా ఈ కంపెనీ యొక్క పెనట్రేషన్ జరుగుతుంది. ఓకే, డైనమిక్ ఎంజైమ్స్ అదొక కంపెనీ, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉంది. అలాగే AST ఎంజైమ్స్ అని చెప్పి నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉంది. అలాగే క్యాల్ ఇండియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఇది ప్రెజెన్స్ నార్త్ అమెరికా అలాగే సౌత్ అమెరికాలో ఉంది. అడ్వాన్స్ ఎంజైమ్ ఇన్నోవేషన్ అని చెప్పి ఈ కంపెనీ యానిమల్ న్యూట్రిషన్కి ఉపయోగపడుతుంది. సో అది నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ప్రెజెన్స్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి నెంబర్ ఆఫ్ కంపెనీస్ దీని కింద ఉన్నవి. ఓకే, సో ఇవి వాటి ప్రెజెన్స్. ఇక్కడ చూడండి అవార్డ్స్ చూడండి, చాలా అవార్డ్స్ వచ్చాయి వీళ్ళకి. అలాగే 2017లో బెస్ట్ IPO ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, అలాగే మంచి ఫాస్ట్ గ్రోయింగ్ మిడ్ సైజ్డ్ బిజినెస్ అవార్డు 2013లో, అలాగే దీనికి బయో ఎక్సలెన్స్ అవార్డు ఇన్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది. సో చాలా అవార్డ్స్ ఉన్నాయి. సో గ్లోబల్ ఎంజైమ్ మార్కెట్ చూడండి, మనకి 5 బిలియన్స్, 2012లో 5 బిలియన్స్ ఉంటే 2022లో 10 బిలియన్స్ అవుతుంది. సో ఈ కంపెనీ అదే ఈ ఎంజైమ్స్ టెక్నాలజీ అనేది ఇది గ్లోబల్గా మనకి చాలా గ్రో వస్తుంది. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి ఇండస్ట్రియల్ ఎంజైమ్స్, ఒకటి స్పెషాలిటీ ఎంజైమ్స్. సో ఈ స్పెషాలిటీ ఎంజైమ్స్ ఏంటంటే తక్కువ వాల్యూమ్ తీసుకుంటుంది కానీ ఎక్కువ మనకి వాల్యూ ఎక్కువ వస్తుంది, అంటే ఐ మీన్ ఎక్కువ స్పెషాలిటీ ఎంజైమ్స్ వీటిలో మార్జిన్స్ ఎక్కువ
ఉంటాయి. ఇండస్ట్రియల్ ఎంజైమ్స్ ఏంటంటే హై వాల్యూమ్స్ ఉంటాయి, బట్ మనకి లో వాల్యూ ఉంటుంది, లో మార్జిన్స్ ఉండే కంపెనీస్. సో మనకి స్పెషాలిటీ ఎంజైమ్స్ వచ్చేసి ఇప్పుడు మన యానిమల్ న్యూట్రిషన్, మన న్యూట్రిషన్, ఇవన్నీ ప్రోబయోటిక్స్ అందాక మాట్లాడాం కదా, అవన్నీ స్పెషాలిటీ ఎంజైమ్స్ కింద వస్తాయి. ఇండస్ట్రియల్ ఎంజైమ్స్ కింద వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్లో, అలాగే ఆ తర్వాత మనం టెక్స్టైల్స్, లెదర్, పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్లో మనం ఇండస్ట్రియల్ ఎంజైమ్స్ వాడతారు. ఓకే, ఇది గ్రోయింగ్ పాపులేషన్ గురించి. సో కన్జంప్షన్ ఆఫ్ మిడిల్ క్లాస్ పాపులేషన్, మీట్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్స్ని ఎక్కువ యూజ్ చేయడానికి ప్రోత్సహిస్తాయి. సో ఇక్కడ మనం చూడండి, ఈ కంపెనీ యొక్క స్ట్రాంగ్ చూడండి, స్ట్రెంగ్త్ చూడండి, ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ విత్ ప్రెజెన్స్ అక్రాస్ ద ఎంజైమ్ వాల్యూ చైన్, అలాగే స్ట్రాంగ్ ఆర్ఎండ్డి, స్పెషలైజ్డ్ విత్ హై ఎంట్రీ బ్యారియర్స్. సో ఈ కంపెనీలోకి హై ఎంట్రీ బ్యారియర్స్, ఊరికే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొత్త కంపెనీస్ ఈ సెక్టర్లో పెట్టలేరు. ఓకే, బిజినెస్ మంచి డైవర్సిఫైడ్ చేసుకున్న బిజినెస్ మోడల్. సో ఎన్ని కంట్రీస్, దగ్గర దగ్గర 50 కంట్రీస్కి ఇది ఎక్స్పాండ్ అయ్యి ఉంది. అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో 50%, మోర్ దెన్ 50% మనకి రెవెన్యూస్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వస్తున్నాయి. అలాగే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మనకి దీని స్ట్రెంగ్స్, ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ మూడు కూడా ఈ కంపెనీయే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎండ్డిలో ఒక ప్రోడక్ట్ కనిపెడతారు, ఆ కనిపెట్టిన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని మార్కెటింగ్, మార్కెట్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇవన్నీ చూసాం ఆల్రెడీ. ఆర్ఎండ్డి మీద అది వీళ్ళ స్పెండ్స్ చూడండి, ఆర్ఎండ్డి మీద మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఆర్ఎండ్డి మీద చూడండి, మనకి దగ్గర దగ్గర చూసారు కదా 3.17% ఉంది కదా, దగ్గర దగ్గర 3.2% మనకి ఈ కంపెనీ ఈ సంవత్సరం మనకి ఆర్ఎండ్డి మీద స్పెండ్ చేయడం జరిగింది. సో ఏదైనా కంపెనీ మోర్ దాన్ 3% ఆర్ఎండ్డి మీద స్పెండ్ చేస్తుందంటే అది మంచి కంపెనీ అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదివరకు 2014లో 5%, 4.27, ఇప్పుడు 3.37, 3.06, 3.17. సో యావరేజ్గా ఇది దగ్గర దగ్గర 4% అనేది స్పెండ్ చేస్తుంది. సో ఆర్ఎండ్డి మనకి స్పెండింగ్ వల్ల మనకి చాలా, ఎందుకంటే ఆర్ఎండ్డి వల్లనే కదా ప్రొడక్ట్స్ వీళ్ళు ఫామ్ అయ్యేది. సో ఈ కొత్త ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేయటం వల్ల, వీళ్ళకి మంచి ప్రొడక్ట్స్ అనేవి పెరగటం వల్ల వీళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి. సో ఆర్ఎండ్డి వచ్చేసి వీళ్ళు 60+ సైంటిస్ట్ ఉన్నారు, మైక్రోబయాలజిస్ట్, అలాగే ఇంజనీర్స్, ఫుడ్ టెక్నాలజిస్ట్, బయోటెక్నాలజిస్ట్, అలాగే ఎంజైమ్ ఇంజనీరింగ్ మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తారు, మైక్రోబియల్ ఇంజనీరింగ్ మీద రీసెర్చ్ చేస్తారు, ప్రాసెస్ డెవలప్మెంట్ మీద, అలాగే అప్లికేషన్ అండ్ కస్టమర్ సొల్యూషన్స్ మీద వీళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఎండ్డిలో. ఓకే, సో అలాగే టెక్నోక్రాట్ మంచి ప్రమోటర్స్ ఉన్నారు, సస్టైనబుల్ ఆర్ఎండ్డి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అలాగే డెవలప్మెంట్, ఎంజైమ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్, మంచి కస్టమర్ బేస్, మంచి క్రెడిబుల్, క్రెడిబుల్ అంటే నమ్మకమైన మార్కెట్ ప్రెజెన్స్, అలాగే కస్టమర్ సొల్యూషన్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేయటం. ఓకే, సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద వీళ్ళ ప్రెజెన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి 76% హ్యూమన్ న్యూట్రిషన్, యానిమల్ న్యూట్రిషన్ 13%, బయో ప్రాసెసింగ్ 11%. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవన్నీ వీళ్ళ కంపెనీస్, ఇక్కడ ఉన్న కంపెనీస్. ఓకే, సో ఇవన్నీ వీళ్ళ కంపెనీస్ సప్లై చేసే కంపెనీస్కి ఇవి. ఓకే, ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్, మీకు ఇది చూపిస్తాను మీకు. సో మనకి సమ్మరీ చూడండి, రిజల్ట్స్ సమ్మరీ, ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్. ఓకే, FY18 రిజల్ట్స్ చూడండి, FY17 నుంచి FY18కి 15% రెవెన్యూస్ పెరిగినాయి, ఎబిట్టా మార్జిన్స్ అయితే ఎబిట్టా అయితే 8% పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 1% పెరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో మోస్ట్లీ మనకి వీళ్ళు మనకి హ్యూమన్ సెక్టర్ ఉంది కదా, హ్యూమన్ సెక్టర్ నుంచి, హ్యూమన్ ప్రాసెసింగ్ నుంచి మనకి ఎక్కువ వస్తున్నాయి, 21%. అలాగే యానిమల్